సుల్తానాబాద్ లో ఓ సైకో వీరంగం సృష్టించాడు. మధ్యాహ్నం 1 గంట సమయంలో హల్చల్ చేశాడు. పాత పెట్రోల్ బంక్ ఏరియాలో ఉన్న అగ్రికల్చర్ చెక్ పోస్ట్ ఆఫీస్ లో ఫర్నిచర్ ధ్వంసం చేశాడు. అక్కడికి దగ్గరలోనే ఉన్న హీరో హోండా షోరూం, దక్కన్ గ్రామీణ బ్యాంక్, ఎంఆర్ఎఫ్ టైర్ల షోరూం అద్దాలను ధ్వంసం చేశాడు. అడ్డుకుపోయిన వారిని బెదిరించాడు. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. సైకో రోడ్డుపై నడుచుకుంటూ నెహ్రూ విగ్రహం వరకు పిచ్చి చేష్టలు చేస్తూ అందరినీ భయభ్రాంతులకు గురి చేశాడు. ఒక దశలో పోలీసులను సైతం బెదిరించాడు. తన కారులోకి దూరుతుండగా పోలీసులు స్థానికులు కలిసి తాళ్లతో కట్టి ఆ సైకోకు దేహశుద్ధి చేశారు. జనసమూహంలో తలో చేయి వేశారు. కాళ్ళు చేతులు కట్టేసి ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు చెప్పినా వినకపోవడంతో ఆ సైకోకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి కరీంనగర్లోని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. గోదావరి కనిలోని గౌతమి నగర్కి చెందిన అశోక్ యాదవ్గా గుర్తించారు ఈ సైకోను. పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కాటపల్లిలోని ఓ రైస్ మిల్లో గతంలో పార్ట్నర్గా ఉండి నష్టపోయాడట ఈ సైకో. I promise you to be cool.
పర్సన్ బాగా న్యూసెన్ చేస్తూ వచ్చబోయే వెహికల్ అద్దాలు పలగొడుతున్నారని తెలియడంతో ఇమ్మీడియట్గా మా కానిస్టేబుల్ని పంపించి అతను పట్టుకున్నాము. అతను కొంత సైకో తోటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కనబడుతుంది. కాబట్టి అతని అడ్రస్ తెలుసుకొని వాళ్ళ అమ్మ నాన్నలకు అప్పుడు చెప్పడానికి పెట్టండి. జూలపల్లి మండలం పెద్దాపురకు చెందిన పెద్దపల్లి దివంగత మాజీ ఎమ్మెల్యే గుట్టముక్కల రాజిరెడ్డి కుమారుడు ఎన్ఆర్ఐ సురేష్ రెడ్డి సుల్తానాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో గురువారం పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు. తల్లిదండ్రుల కలని సాకారం చేయాలన్నారు జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీదేవి. సుల్తానాబాద్ లోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థినులకు చట్టాలపై అవగాహన కల్పించారు. మనిషిలో పరిజ్ఞానం, జ్ఞానం, విజ్ఞత, మంచి ఏది చెడు ఏది అనే ఒక గుణం నేర్పుతుంది. కాబట్టే తల్లిదండ్రులు మన మిమ్మల్ని ఇక్కడికి స్కూల్కి పంపడం జరుగుతుంది. ఎవరైతే పనులకు వెళ్తున్నారో ఆ పిల్లల్ని చూస్తున్నప్పుడు మనం గురించి ఆలోచించుకోవాలి. తల్లిదండ్రులు ఇంత కష్టపడి స్కూల్కి పంపుతున్నారు అంటే వాళ్ళ ఆశయం ఏంటి? ఎందుకు నన్ను స్కూల్ పంపుతున్నారు? స్కూల్ పంపించిన తర్వాత నేను విద్య అభ్యసించిన తర్వాత ఏమి కావాలి ఫ్యూచర్లో అనేది ఒక నిర్దేశంతో తల్లిదండ్రులకు ఆ ఉద్దేశం ఉంది. కాబట్టే ఈరోజు మీరు ఈ స్కూల్లో చదవడం జరుగుతుంది. ఒక టీచర్, ఇంజనీర్, డాక్టర్ ఇంతవరకే ఆలోచించి ఉంటారు. కానీ మనకు ఒక జ్యుడిషియర్ డిపార్ట్మెంట్ ఉంది. అందులో ఒక జడ్జి గారు కానీ, న్యాయవాది గారు కానీ, అసిస్టెంట్ పబ్లిక్ లీడర్ కానీ, ప్రాసిక్యూటర్ కానీ, అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ కానీ, ఇతరత్ర ఇంకా చాలా కెరియర్స్ ఉన్నాయి అందులో. దానికి ఆ దిశ వైపు కూడా చదువుకుంటే మనము ఆ జ్యుడిషియర్ డిపార్ట్మెంట్లో కూడా మనము ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చు అనే ఒక చిన్న బీజం మీ మనసులో నాటివేయబడినప్పుడు ఖచ్చితంగా మీ దాంట్లో నుంచి కూడా మంచి న్యాయవాదులు, న్యాయ నిర్ణేతలు, గవర్నమెంట్ లీడర్స్ ఇంకా చాలా పైకి వెళ్ళే దశగా కూడా ఆలోచించి ఆ ఒక అంబిషన్ని ఇప్పటి నుంచి కలిగి ఉంటారని. వ్యవసాయంలో నష్టపోయిన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సుల్తానాబాద్ మండలం మంచిరామి గ్రామానికి చెందిన వీర ఆగయ్య అనే రైతు గురువారం పంట పొలంలో కరెంట్ పోల్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.